13 జిల్లాల భవిష్య భావి తరాల కోసం మేము భూమిని ఇచ్చాం. ఆ రోజున రాజధాని మేము అడగలేదు, మాకు మా దగ్గర పెట్టండి మా భూములు ఇస్తామని చెప్పి. ఆనాటి గవర్నమెంట్ మా దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఇవ్వటం వల్ల మీరు డెవలప్ అయ్యేది కాక 13 జిల్లాల వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. మీరు భూములు ఇవ్వండి అమ్మ అంటే తాతల తండ్రుల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూముల్ని మేము రాజధాని కోసం, రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం ఇచ్చాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బల్లగుద్ది, ఎస్ నాకు ఇష్టమే గుంటూరు విజయవాడ మధ్య పెడతా ఉంటున్నారు, నాకు ఇష్టమే రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలు కావాలి, అలా ఉంటేనే అన్ని పెట్టుకోవడానికి ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, పిల్లలు ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు, ఉద్యోగాలు వస్తాయి, బాగుపడుతుంది, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది అని అంటే మా భూములు ఇచ్చాం. ఇస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట తప్పను మడమ తిప్పను, మీ బాధ నేను ఉన్నాను నేను విన్నాను అంటున్నావు, ఏ ఉండవు మా ఏడుపులు వింటున్నావు,
మమ్మల్ని రాక్షసులుగా కొట్టడానికి ఉండావు నువ్వు. నీ ప్రభుత్వం ఏం చేసింది? మమ్మల్ని రోడ్డుకి ఇచ్చింది. నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను మూడు రాజధానులు పెడతాను అంటున్నావు. ఏ రాష్ట్రంలో అయినా ఉందా మూడు రాజధానులు? ఎక్కడ చూసినా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉంటుంది. కానీ మూడు రాజధానులు పెడతాను అంటున్నావు. అదే ముగ్గురు పెళ్ళాలు చేసుకుంటే మొదటి పెళ్ళ ఊరుకుంటుందా? అట్లాగే ఏదో ఏ రాష్ట్రానికైనా ఒక రాజధానే ఉండాలి. అంతేగాని మూడు రాజధానులు పెడతాను మూడు ముక్కలు ఆడతానంటే కుదరదు. ఈ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని రోడ్డు వేసి మా పొలాలు లాక్కొని వాళ్ళు వీళ్ళు పడిపోయి ఉన్నాయి. తుమ్మలు తుమ్మలు చెట్లు పిచ్చి మొక్కలు మొలిసి ఉన్నాయి. మాకు ఎటు చూసినా కానీ కూలి చేసుకునే వాళ్ళు కూలి లేదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వ్యవసాయం లేదు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళు టాపీ పని చేసే వాళ్ళకి టాపీ పనులు లేవు. ఎలా బతకాలి సామాన్య మానవుడు? ఏ విధంగా అయితే అవ్వాలి? నువ్వు అమరావతి అంటేనే నీకు పాంగర్సినట్టుగా ఉంటుంది. నువ్వు వైజాగ్ లో పరిపాలన రాజధాని పెడతానంటున్నావు, ఎలా పెడతావు? అక్కడ ఇక్కడ మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు, అమరావతి అనేది డిక్లేర్ అయిపోయింది, ప్రపంచ పటంలోనే పెట్టారు. ఇవాళ నువ్వు కాదా మూడు రాజధానులు పెడతానంటే ఎవరు ఊరుకోరు. ఇవాళ నేను వైజాగ్ ఏం పిలవట్లా, మా వైజాగ్ వచ్చి నువ్వు పరిపాలన పెట్టమని అడగట్లా, కర్నూలు అడగట్లా న్యాయ పరిపాలన ఇక్కడ చేయమని. నువ్వు అంటున్నావు నిన్నెవరు సహకరించట్లా. ఇవాళ మాకు ప్రతి ఊరు ప్రతి జిల్లా కూడా నిరాజనాలు పలుకుతుంది. మేము చేసేది న్యాయ పోరాటం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ప్రతి ఊరు ప్రతి వాడ మా ఎంపటున్నారు, మా వెంట వస్తున్నారు. వాళ్ళ అభిమానం మమ్మల్ని అమరావతి నుంచి అరసవల్లి దాకా కూడా సాగరంపుతుంది. ప్రతి ఒక్కరు మాకు అండదండలుగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోయేంత వరకు కూడా మేము న్యాయ పోరాటమే చేస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుంటాం. జై అమరావతి, జై హో అమరావతి. పాదయాత్ర ఈ రోజు ఉంది, అమరావతి రాజధాని ఒకటే కావాలని చెప్పేసి అందుకని చెప్పి బోందలు పెట్టాలి. బోందలు అమరావతి రైతులకి పూలతో స్వాగతం పలకాలని చెప్పేసి రైతులకి రైతులే సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ పూలన్నీ కేవలం రైతుల కోసం తీసుకురావడం జరిగింది. రైతులకి రైతులే సపోర్ట్ చేస్తున్నారు చూడండి. అమరావతి రైతుల కోసం ఈ కష్టం అంతా రైతులకి రైతులే సపోర్ట్ చేయాలి అని చెప్పేసి, నేను ఒక రైతు బిడ్డనే కదా అందుకని చెప్పేసి నేను ఇంత కష్టపడుతున్నాను వాళ్ళ మీద పూలాభిషేకంతో స్వాగతం పలకాలని చెప్పేసి, ప్లీజ్ గైస్ సపోర్ట్.
పడకు ఆనందం ఇది జగడియ కొందరయిల ఆరం పాలాడో Foi Pablo Emilio Escobar Gaviria. Plata, 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 Foi Pablo Emilio Escobar Gaviria. Plata, 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 అలా కదా ఇదిగో ఇలా 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 అరే మేము పోతాం బుయ్యాలు ఇప్పుడు ఉండు మమ్మల్ని డిస్టర్బ్ చేయమాక చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట మక్క ఇంకో మత్త మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అన్నమాట నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది పోయిరా అందుకని గబగబా ఎమ్మెల్యే గారి కోసం ఈ రోజు పూలు గబగబా ఉన్నారు చాలా నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిళ్లు చేసుకుని పిల్లాజల్లతో హాయిగా ఉన్నారు మరి నువ్వు నా చంక నాకుతూ తిరుగుతూ మంచి తర్వాత ఇదే మంచి మారు పేరు అని చెప్పాలి చాలా పని చేస్తుంది ఇప్పటి వరకు రైతులు పూలు వలడంలో కష్టపడ్డారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ కార్యక్రమం పెట్టామన్నమాట అందుకని అందరు టిఫిన్లు కాఫీలు తాగుతున్నారు ఓకే Come on, let's go. Thank you.
come on, let's go. హలో గైస్, దిస్ ఇస్ శేషు. సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అమరావతి రైతులు ర్యాలీ చేస్తున్నారు అండ్ పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే ఒకే రాజధాని కావాలి అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి అక్కడి నుంచి అమరావతి రైతులు అండ్ అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ఊరికి సంబంధించిన అండ్ మండలానికి సంబంధించిన ప్రెసిడెంట్స్ అండ్ సంథింగ్ వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు. జగన్ సార్, మీరెందుకు ఇంకా వాళ్ళ బాధ అర్థం చేసుకోవట్లేదు, అర్థం కావట్లేదు? సో వాళ్ళ నోటితోనే వింటున్నారు కదా బాధ. ఫస్ట్ మీరే అన్నారు అమరావతికి 30,000 ఎకరాలు కావాలి అండ్ నేను డెవలప్ చేస్తాను అని. బట్ మళ్ళీ తర్వాత మీరు ఎందుకు మాట మారుస్తున్నారు? ఇప్పుడు 3 రాజధానులు కావాలని ఎవడూ పాదయాత్ర చేయడం లేదు. ఒక్క రాజధాని కావాలని చెప్పేసి వాళ్ళు పొలాలు అవన్నీ ఇచ్చారు కనుక, సొంత భూములు ఇచ్చారు కనుక వాళ్ళు అడుగుతానికి ఒక రీజన్ అనేది పర్టికులర్గా కనిపిస్తుంది మనకి. వాళ్ళు అడుగుతున్నారు అంటే మనం చేయాలి అనేది జాలి, దయ, కరుణ అనేవి మీలో కూడా కలగాలి కదా సార్. వాళ్ళు అంత కష్టపడుతున్నారు, మీరేమంటే మేము పాదయాత్రలు చేసాం కదా వాళ్ళకి తెలుస్తుంది సంథింగ్, అలా అన్నట్టు ఆలోచిస్తున్నారు మీరు. ప్రజలకి ఇప్పుడు మంచి చేస్తేనే రేపు మీకు ఓటింగ్స్ అనేవి పడి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు కానీ మీరు వాళ్ళని ఇలా కష్టపెట్టి ఇలా చేసి ఇలా చేస్తే మళ్ళీ నెక్స్ట్ మీరు ఎలా సీఎం అవుదాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకా మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు మొన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ మాటలు వింటుంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుడ్ సరిగ్గా లేక నానా కష్టాలు పడి వాళ్ళు పొలాలు ఇచ్చింది కాక వాళ్ళు మళ్ళీ రోడ్ల వెంబడి తిరిగి రైతులు ఇలా చేస్తున్నారంటే రైతులను కష్టపెడితే ఎంత పాపమో అది మీకు అర్థం కావడం లేదు. దయచేసి మీరు ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం కాదు, వాళ్ళు రైతులు. మీరు ఎన్ని చేసాము ఎన్ని చేసాము, ఆ జాబ్స్ ఇచ్చాము, అమ్మ వాళ్ళు వేసాము,
ఇవన్నీ చెప్పుకున్నా సరే రైతులు రోడ్లంబడి పడి తిరిగి మా రాజధాని మాకు కావాలి అని ఒకే రాజధాని కావాలి అని చెప్పేసి తిరుగుతున్నారు అంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే వాళ్ళది డెవలప్ చేస్తే వాళ్ళు అనుగుణంగా మీరు చేస్తే నెక్స్ట్ టైం కూడా మీకు సీఎం అవకాశం అనేది వాళ్ళే ఇస్తారు. సో మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వీళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, అలాంటప్పుడు ఉపయోగం ఏముంది? అండ్ ఇప్పుడు తల్లి పిల్లడి కన్నం పెట్టాను అనేది ఏడుస్తున్నాడు. సో ఏడుస్తున్నా అంటే అప్పుడు మా అందరు ఏమనుకుంటారు, అన్నం పెట్టలేదు కదా మళ్ళీ ఏడుస్తున్నారు అనుకుంటారు. అంతేగాని పెట్టింది అయినా కానీ ఏడుస్తున్నాడు అని చెప్పేసి సంథింగ్ అలా అనుకోరు కదా, ఏదైనా నెగిటివ్గానే ఆలోచిస్తారు ఎందుకంటే పర్టికులర్గా అక్కడ కనిపిస్తుంది కనుక. సో మీరు కూడా అంతే, ఇప్పుడు మీరు ఎంత చేసినా వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే సంథింగ్ మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. అలాంటి స్థితి మీకు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. మీరు సీఎం అయ్యండి, ఇలా ఇలా చేస్తే నెక్స్ట్ టైం సీఎం పక్క అవ్వరని నేనైతే అనుకుంటున్నాను సార్. సో దయచేసి మీరు కాబట్టి ఈసారైనా సరే వాళ్ళకు అలా తిరుగుతున్నందుకు కొంచెం అన్నా హెల్ప్ చేసి వాళ్ళ బాధలు అర్థం చేసుకుని రాజధాని ఒక్కటిగా చేస్తే సో స్టూడెంట్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు రాజధాని చేసే వైజాగ్ అలాంటివి అంటున్నారు, ఆల్రెడీ చేసి అవి డెవలప్ అయిన సిటీస్ కదా, సో వాటిని చేయాల్సిన అవసరం లేదు. అమరావతి కోసం మనకి పొలాలు ఇచ్చారు, ఆ పోలవరం ప్రాజెక్ట్ అలాగే పెండింగ్ పెట్టారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వేయకపోయినా పర్లేదు, బట్ అది అలాంటివన్నీ లైన్ చేస్తే మీకు అనేది ఒక ఏమంటారు, రేపు పోతే అమ్మఒడి గురించి ఇటు గురించి ఎవరు చెప్పుకోరు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఓ జగన్ సార్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు అండ్ రాజధాని ఒకటి చేశారు, అలా గొప్ప పనులు చేస్తే చెప్పుకుంటారు. ఇవి వేసిన ఉపయోగం లేదు, తీసుకుంటారు పదవులు వాడుకుంటారు అయిపోతాయి. బట్ అందుకని చెప్పేసి మెచ్యూర్డ్గా ఆలోచించి ఏదైనా పని మొదలు పెడితే అది పర్టికులర్గా కంప్లీట్ అయిపోయే విధంగా మీరు అనేది చేస్తే చాలా వరకు బెటర్, 10 మంది చెప్పుకుంటారనమాట. నెక్స్ట్ టైం కూడా ఆపర్చునిటీ ఇస్తారు. మీరు అలా కాకుండా ఇలా చేస్తే ఎవరు ఇస్తారు సార్? రోడ్ల అమ్మటి సీఎం అయ్యుండి మీరు రోడ్ల అమ్మటి రైతులను తిప్పుతున్నారంటే ఎంత చులకన చిన్నపిల్లని అడిగినా సరే నెగిటివ్గానే తీంచేస్తారు. కాబట్టి ఒకసారి వాళ్ళ నోటితో కూడా వాళ్ళ రైతులు కష్టాలు కూడా అమరావతి వాళ్ళు మా సైడ్ వచ్చినప్పుడు నేను వీడియో తీయడం జరిగింది. అండ్ వాళ్ళ కష్టాలు ఒక్కసారి మీరు విని వాళ్ళ బాధ అర్థం చేసుకుని కొంచెం రాజధాని అనేది ఒక్కటి చేస్తే మీ పేరు మూతమోగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, చూడండి, లవ్ యూ ఆల్.